Hi, namaste. Welcome to my channel Vasumati's Vlogs. 4 cups semiya measurement cheptunnanu. Idi andarki use avutadi. Actually ga na laga age vallaki em avasaram la measurements kottaga payasam cheskovalane vallaku vaalla kosam cheptunna nenu. బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా, 4 కప్స్ మాత్రమే సేమియా చేయాలి అంటే హాఫ్ కప్ రోస్టెడ్ సేమియా తీసుకోండి. ఎప్పుడు కూడా మీరు మనం వంటకు వాడుకునే ఎంటీఆర్ బామినోలో వైట్ సేమియా వస్తుంది ఈ కలర్లో, అది వాడకండి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా రోస్టెడ్ సేమియానే పాయసానికి బాగుంటుంది. అప్పుడే మనకు ఇలా పొడి పొడిగానే ఉంటుంది, చల్లారినా కానీ సేమియా ఎప్పుడు ఇలా పొడి పొడిగా ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి. మీరు ఆ సేమియాను మ్యాగీ చేసుకుంది, సారీ బాంబినో సేమియా ఎంటీఆర్ సేమియాలో వైట్ది ఉప్మా కోసం ఉంటుంది కదా, అది తీసుకుంటే ఎంత రోస్ట్ చేసినా చల్లారాక అది పాలు ఎక్కువ లాక్కుంటుంది. ఎంత పాలు వేస్తే అంత లాక్కుంటూనే ఉంటుంది, పైగా టేస్ట్ వేరుగా ఉంటుంది. సో రోస్టెడ్ సేమియా మాత్రమే వాడండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు. ఇది కేవలము నేను ఇలా చెప్పేది ఏంటంటే ఇది ఫ్యూచర్లో నా పిల్లలకు కూడా యూజ్ అవ్వాలి అనేసి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను హాఫ్ కప్పు సేమియా అంటే గ్లాస్ వైజ్గా చెప్తున్నాను, ఎవరికైనా గ్లాస్ వైజ్గా చేసుకునే హ్యాబిట్ ఉంటుంది. ఒక కాఫీ గ్లాస్, చిన్న కాఫీ స్టీల్ గ్లాస్ వస్తుంది కదా, దాంతో వేశాను. దీంతో సేమియా వేస్తే నాకు 4 కప్స్ వచ్చింది. నేను 2 కప్సే చూపిస్తున్నాను, 4 కప్స్ వచ్చింది, అయిపోయింది అన్నమాట. అందుకని అప్పుడు అనిపించి అవును చూపించాలి కదా అనేసి నేను కొత్తగా ఇలా నేను చేసిన ప్రతి వంటను విత్ మెజర్మెంట్స్ చెప్తాను, పిల్లలకు కూడా యూజ్ అవ్వాలి. వాళ్ళకి వంట చేసే ప్రాసెస్ నోటితోనే చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే వీడియో చూసి చూసి చేయడము కొంచెం పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని నేను ఇలా చెప్తున్నాను. ఈ వీడియో మాత్రము మనది 2 పీపుల్ రెసిపీలోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే నోటితోనే చెప్పాను కదా. నా దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు 2 పీపుల్ రెసిపీ అనేది ఉంది. ఎప్పుడు కూడా అదే రోస్టెడ్ సేమియానే తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. రోస్టెడ్ సేమియాతో చేస్తేనే బాగుంటుంది. 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ సేమియాను రోస్ట్ చేయండి బాగా. ముందు కాజు ఎంత కావాలో అంత ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ సేమియాను బాగా రోస్ట్ చేయండి. సేమియాను చిన్న పెన్నంలో రోస్ట్ చేయండి. ఇక పాలు 1/2 లీటర్ పాలు కావాలి. 1/2 లీటర్ పాలు హోల్ మిల్క్ అన్నా తీసుకోండి, నార్మల్ మిల్క్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. 1/2 లీటరే నేను వాడాను మీకు. దానివల్ల నాకేంటంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది, నేను ఇంకా పాలు ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ 1/2 లీటర్కు 4 కప్స్ సేమియా, ఇంతే చూడండి దీని మెజర్మెంట్. సో దీనివల్ల ఏంటంటే మనకు కరెక్ట్గా కుదురుతుంది. ఇంకా ఎంతమందికి కావాలంటే అన్ని 1/2 లీటర్లు వేసుకోవాలి. 4 పీపుల్కి 1/2 లీటర్, 2 పీపుల్కి 1/2 లీటర్ ఇలా. సో మీకు నేను మెజర్మెంట్స్ చెప్పాను. రోస్ట్ నెయ్యిలో రోస్టెడ్ సేమియా కదా అని పాలల్లో డైరెక్ట్ ఉడికించకండి, నెయ్యి వేసి రోస్ట్ చేసేసాను. రోస్ట్ చేసిన తర్వాత పాలు కాచినాం కదా, ఆ గిన్నెలోకి ఈ సేమియా వేసి కలిపేసేయండి. ఆ గిన్నెలోకి ఈ సేమియా వేసి కలిపి బాగా ఉడికించండి. బాగా ఉడికించిన తర్వాత ఇలా సేమియా ఒక పీస్ పట్టుకొని నోట్లో తింటే అది ఉడకాలి. బాయిల్ అయిపోయింది అనిపించిన తర్వాత షుగర్ వేయండి. ముందే షుగర్ వేస్తే ఏ స్వీట్ కూడా తొందరగా ఉడకదు. ఇది మన 2 పీపుల్ రెసిపీలో వాళ్ళ కోసం పెడుతున్నా. నాది చాలామంది 2 పీపుల్ రెసిపీ చూస్తూ ఉన్నారు నా ప్లేలిస్టులోకి వెళ్ళి, చాలా చాలా థ్యాంక్స్. సో ఇది కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో నా పిల్లలకు కూడా యూజ్ అవుతుందని నేను నోటితో మాత్రమే చెప్తున్నా, వంట చేసి చూపించట్లేదు. ఎందుకంటే బేసిక్ వంటలు వచ్చిన వాళ్ళకి ఏది కూడా చూసి చేయనక్కర్లేదు, అందుకనేసి నేను ఇది 2 పీపుల్ రెసిపీలో పెట్టేశాను. కానీ అమ్మ అన్బాక్సింగ్ చేయి, వీడియోలు చేయి అన్బాక్సింగ్. ఆ పెద్ద పాప తనకేమో కావాలని తెచ్చుకుంది. ఏంటది? మెజరింగ్ కప్స్. దేనికి నువ్వు ఎన్ని వంటలు చేస్తావు మెజరింగ్ కప్స్ కొనుక్కోనిక? నాకు చుక్కలు కనిపిస్తుంటాయి తెలుసా నీ కిచెన్లో దాంట్లో. నేను కూడా కనిపిస్తున్నాను, చూడు చూడు ఎంత నీట్గా కనిపిస్తున్నాను నేను. ఇదిగోండి చూపి, మెజరింగ్ కప్స్ స్టీల్ తీసుకోండి. నీటుకి చూపిద్దాం, చికెన్ ఇది కూడా చూపిద్దాం.
ఎక్కడ ఉన్నావు? ఆన్లైన్ లోనా? అమెజాన్ లో అంట. చూడండి చాలా బాగున్నాయి మెజరింగ్ స్పూన్స్. మెజరింగ్ స్పూన్స్ ప్లాస్టిక్ వి తీసుకోవాలనుకున్నా, తీసుకోమనిందమ్మా, బట్ నాకు స్టీల్ ఇష్టం అనమాట. నాకు ప్లాస్టిక్ వాటితో అంత నచ్చదు మెజర్ అవి ఇవి. నాకు లాస్ట్ టైం పన్నీర్ టిక్కా చేశారు కదా, చేసేటప్పుడు చుక్కలు కనిపించినాయి 10. ఇంట్లో ఉన్న అన్ని స్పూన్లు వాడినా నేను మెజరింగ్ కోసము. అవునవును కరెక్టే. మాటి క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. చూపి బాగున్నాయి చూడండి. టేబుల్ స్పూన్ ఏమేమి ఉన్నాయి చూపి. 1/4 టీ స్పూన్ నీట్గా వెడల్పుగా చూపి. 1/4 టీ స్పూన్ నేను ఇక్కడ కెమెరా చూసి. 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్. చాలా బాగున్నాయి చూడండి. ఇది యాక్చువల్గా మెజరింగ్కే కాకుండా స్టీల్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే కిచెన్లో కూడా వాడుకోవచ్చు. నేను చేయని నా పని. మేము చేయము, నువ్వు వాడుకోవచ్చు వండిన తర్వాత మెజరింగ్కే. మనమైతే అండి మీరు కొనుక్కోండి అబ్బా, నా ఏజ్ వాళ్ళు కొనుక్కోండి, చక్కగా కిచెన్లో స్పూన్ల లాగా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది. 1 కప్, 1/2 కప్, 1/3 కప్, 1/4 కప్. దాని ఎంఎల్ ఎంత అని కూడా ఉంది. ఎంఎల్ ఎంత అని కూడా ఉంది ఈ కప్పులకు. సో ఇది కూడా నేను చెప్పిన దోశ పోసేటప్పుడు చక్కగా ఈ గరిట తీసుకొని ఇలా పోయచ్చు అంటే ఆమె ఏం వాడకూడదు అంట ఇవి, ఆమె కోసం అంట. అందుకనేసి నేను చెప్పిన నువ్వు పెద్ద నువ్వు కొన్ని నేను లేనాక పెళ్లి చేసుకొని పోయినప్పుడు నీ చెత్త అంతా ఎత్తుకపో, ఇవన్నీ నాకు వద్దు, నాకేమి ఈ మెజర్మెంట్స్ అవసరం లేదు అని చెప్పిన. అంటే నేను పాతవి తీసుకపోవాలన్నాను. నువ్వే కదా వాడుకునేది కొనుక్కోవాలి. అవసరం లేదు, మీరంతా ఎక్స్పర్ట్స్, బట్ స్టార్టర్స్ కదా ఉండొచ్చు మాకు కూడా పనికొస్తుంది. వంట చేస్తూ చూస్తూ ఇట్లా పాష్గా వేసుకొని ఇంకా మేము ఆనంద పడుకుంటాం కదా. సర్లే పెట్టుకోండి అబ్బా, నీకే పెట్టుకో మెజరింగ్ కప్స్, నాకు అక్కర్లా. ఇవి ఎప్పుడైనా మెజరింగ్ కప్స్ పడేసిన నేను, అది ఏం క్వాలిటీ కూడా తెలియదు పిచ్చిదాన్ని. కొంతకాలం తర్వాత ప్లాస్టిక్ అన్న ఫీలింగ్ తో పడేసిన పెట్టుకోండి. అవి అవి అంటే మార్కు, మనం మార్కెట్ 99 పోయాము చూడు మొన్న మొన్నసారి. ఆ రోజు ప్లాస్టిక్ ఉండా, కానీ నాకు ఎందుకో నచ్చవు. ఇవి రేట్ చెప్పు, బాగున్నాయి చూడండి. 600 అమెజాన్ లో అన్ని రెండు కలిపి 6 or 7 పడింటాయి. 700 రెండు కలిపి. చాలా బాగున్నాయి చూడండి, కొనుక్కోండి. 7 వస్తాయి ఇవి. తెలుసా మీకు, ఇది రౌండ్ షేప్ లో కూడా ఉంది, బట్ నాకు ఎందుకో రౌండ్ షేప్ ది తీసుకోకుండా నేను ఇట్లా స్పూన్ షేప్ లో తీసుకున్నాను. రౌండ్ గా వస్తాయి చూడు, ఆ షేప్ కూడా ఉంది, కానీ నేను ఈ షేపే తీసుకున్నాను, నాకు నచ్చింది. కొత్తగా పిల్లయ్య వాళ్ళకి గిఫ్ట్ కూడా బాగుంటది కదా. 500 కిచెన్ లోనే కూర్చోండి అని ఇస్తారు మీరు. కాదురా మ్యారేజ్ గిఫ్ట్ కి ఏందో 500-600 ఇస్తారు కదా, బాగుంటది అట్లా. ఊరికే ఇంకా క్రియేటివిటీ వచ్చి. ఇక నేను ఏం మాట్లాడినా ఇది నన్ను తిడతానే ఉంటుంది చూడండి, ఇట్లా క్రియేటివిటీ క్రియేటివిటీ. నువ్వు వీడియో అప్ చేసి ఫ్యాన్ వేసుకుంటే ఈ వేడికి నేను చచ్చిపోతున్నా. సో బాగున్నాయి చూడండి, నిజంగా చెప్తున్నాను గిఫ్ట్స్కి ఆ మెజర్మెంట్స్ కప్స్ చాలా యూస్ఫుల్. ఎవరికన్నా ఇవ్వటానికి బాగుంటుంది. స్టీల్ ఐటమే ఇవ్వ కదా అది, అమెజాన్లో కొనండి, చాలా బాగుంది. అమ్మలు కూడా పిల్లలకు పెళ్లి చేసి పంపేటప్పుడు ఈ మెజర్మెంట్ స్పూన్స్ కప్స్ ఇచ్చి పంపిస్తే అత్తగారింట్లో ఇబ్బంది పడకుండా వండుకుంటారు. అందుకని చెప్తున్నాను, మా పాప తీసుకున్న ఈ స్పూన్స్ నేను కూడా వీడియోస్ కోసము ఇక మీదట వాడదాము, నేను కూడా ఇబ్బంది పడకుండా మీకు చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది అని అనుకున్నా.